కథావాణికి స్వాగతం అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపత్ర్రావుని ఈరోజు నేను తృప్తి అనే కథ చదువుతున్నాను ఈ కథ ఎస్విఆర్ ఆర్ట్స్ అనే నాటక సంస్థ సావనీర్లో ప్రచురించబడింది కథ పేరు తృప్తి అధునాతనమైన మూడు అంతస్తుల ఓ బిల్డింగ్ ముందు అందమైన ఒక ఎర్ర రంగు ఫియట్ కారు ఆగింది గేట్ ముందు చెక్క బెంచి మీద కూర్చుని కునుకుపాట్లు పడుతున్న వాచ్మెన్ ఆగి ఉన్న కారును గమనించలేదు చెవులు చిల్లులు పడేలా కారు హారన్ వినిపించేసరికి ఉలిక్కి లేచి పరిగెత్తినంత వేగంగా వెళ్లి గేటు తెరిచాడు వాచ్మెన్ కారులో నుంచి ఎర్రపడ్డ కళ్ళతో కోపంగా తన వంక చూస్తున్న యజమాని గారాల పట్టిని చూచి వణికే చేతితో మెల్లిగా సెల్యూట్ చేశాడు కారు స్లోగా పోనిస్తూ ఇంకా తన వంక కోపంగా చూస్తున్న అమ్మాయి గారికి సంజాయ్షిగా క్షమించండి అమ్మాయి గారు రాత్రి అంటున్న వాచ్మ్యాన్ మాటలు వినిపించుకోకుండా నీ సంజాయిషి నాకు అనవసరం అన్నట్టుగా కారు వేగంగా లోపలికి వెళ్ళింది ఆ మూడంతస్తుల బిల్డింగుకు సరికొత్త కారుకు కొన్ని లక్షల రూపాయల ఆస్తికి ఏకైక వారసురాలైన కళ్యాణి వయ్యారంగా కారు దిగి విసురుగా కారు డోర్ వేసింది కేవలం ఆస్తే కాక అందం చదువు కూడా కళ్యాణిని ఆశ్రయించి ఉన్నాయి మమ్మీ మమ్మీ అంటూ గట్టిగా పిలిచింది కళ్యాణి సోఫాలో కూర్చుంటూ చల్లటి ఐస్ వాటరు వేడి కాఫీతో ప్రత్యక్షమైంది కాంతమ్మగారు అదేమిటి మమ్మీ కాఫీ నువ్వు తెస్తున్నావేంటి నౌకర్లంతా ఎక్కడ తెచ్చారు ఆశ్చర్యం కోపం మిళితమైన స్వరంతో అంది కళ్యాణి నౌకర్లంతా ఉన్నారమ్మా ఈరోజు నా ముద్ర బిడ్డకు నా చేతులతోనే కాఫీ ఇవ్వాలని అనిపించింది అందుకని నౌకర్లని వద్దని స్వయంగా నేనే చేసి తెచ్చాను తీసుకోమ్మా ప్రేమగా చూస్తూ కాఫీ అందించారు కాంతమ్మగారు నువ్వెప్పుడు ఇంతే మమ్మీ నువ్వు ఇలా ఇవ్వబట్టే నౌకర్లంతా మనం మనమంటే లక్ష్యం లేకుండా తయారయ్యారు ఆ వాచ్మెన్ గేటు ముందు కారాగిన విషయం కూడా చూడకుండా కుంభకర్ణుడు తమ్ముళ్ళ నిద్రపోతున్నాడు ఇలాంటి వాళ్లను వెంటనే పనిలో నుంచి తీసేయాలి ఖచ్చితంగా అంది కళ్యాణి పోనీలేమ్మా ఏవో చిన్న చిన్న పొరపాట్లు ప్రతి ఒక్కరికీ జరుగుతాయి వాళ్ళు మనుషులే కదా అంటూ సర్ది చెప్పారు కాంతమ్మగారు అది సరే కానీ మమ్మీ డాడీ ఎక్కడికి వెళ్ళారు ఉదయం ఫ్లైట్లో బొంబాయి వెళ్ళారమ్మా సాయంత్రం వరకు వచ్చేస్తానన్నారు డాడీ ఎప్పుడు ఇంతే మమ్మీ పట్టు పట్టితే వదలరు బొంబాయి వెళ్ళొద్దన్నా వినలేదు చూడు పంతో అంది కళ్యాణి ఏమిటమ్మా ఏమిటి విషయం నాన్నగారు ఏదో సంబంధం ఉంది చూసి వస్తానని వెళ్ళారు మరి నువ్వు వద్దని ఎందుకన్నావు నాకు అప్పుడే పెళ్ళేమిటి మమ్మీ అయినా నేనంటే మీకు ప్రేమ లేదు ఎప్పుడు పెళ్లి చేసి వెళ్ళకూడదామా అని చూస్తున్నారు కాదు మమ్మీ అమాయకంగా గారా పలిపోతూ అడిగింది కళ్యాణి పిచ్చి కళ్యాణి ఇరవై ఏళ్ళు వచ్చినా ఇంకా చిన్నపిల్లలా మాట్లాడుతూ ఏమిటమ్మా కూతుర్ని పెళ్లి కూతుర్లా చూడాలని ముచ్చటపడటం తల్లిదండ్రులు తప్పంటావా ఏంటో మమ్మీ అలవాటైన ఈ వాతావరణాన్ని వదిలి ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తితో కొత్త చోటుకు వెళ్ళటం అంటే ఏదోలా ఉంటుంది ఇప్పుడు అలాగే ఉంటుందమ్మా పెళ్ళైతే నువ్వు చాలా మారిపోతావు అప్పుడు నీకు భర్తే లోకం అవుతుంది ఈ సంబంధం కుదిరితే నువ్వు చాలా అదృష్టవంతురాలువమ్మా వాళ్ళు అన్ని విషయాల్లోనూ మనకంటే గొప్పవాళ్ళు గొప్పవాళ్ళంటే వాడు యూ మీన్ మమ్మీ వాళ్ళు కోటీశ్వర్లమ్మా వాళ్లకు ఒక్కగానొక్క కొడుకు అందగాడు మెడిసిన్ పాస్ అయి విదేశాలకు కూడా వెళ్ళి వచ్చాడమ్మా అంత ఆస్తి ఉన్న నిగర్వి అయిన అతడు కొడుకుకు మంచి చదువు చెప్పించి విజ్ఞానవంతుణ్ణి చేశాడు ఇప్పుడు చెప్పమ్మా ఇలాంటి భర్త తొరకటం అదృష్టం కాదు తల్లి మాటలు వింటూ ఏదో ఆలోచనలో మునిగిపోయింది కళ్యాణి ఇంతలో నౌకర్ రంగయ్య అమ్మా బొంబాయి నుంచి ఫోను అంటూ ఫోన్ తెచ్చి టీపాయ్ మీద పెట్టాడు మీ డాడీ అయి ఉంటారు అంటూ ఫోన్ అందుకున్నారు కాంతమ్మగారు పది నిమిషాలు ఫోన్లో మాట్లాడి వికసిత వదనంతో డాడీ వాళ్ళని తీసుకొని రేపు ఇక్కడికి వస్తున్నారటమ్మా నీవు వెళ్ళి న్యూ మోడల్ చీరలు ఏమైనా ఉంటే తీసుకొచ్చుకో నేను పిండి వంటలు అవి చేయించాలి అంటూ హడావుడిగా లోపలికి వెళ్లారు కాంతమ్మగారు కళ్యాణి మనసు ఏదో కొత్త కొత్త ఆలోచనలతో భవిష్యత్తు వైపు పరిగెత్తింది భవిష్యత్తుపై కమ్మని కళలు కళ్యాణిలో ఏదో వింత మార్పును తీసుకొని రాసాగాయి కళ్యాణి వాళ్ళు వచ్చేశారమ్మా ఈ కాఫీ ట్రే తీసుకొని వెళ్ళి టీ పై మీద పెట్టు అన్నారు కాంతమ్మగారు సరేనన్నట్లు తల ఓపి ట్రే తీసుకొని రాజహంసలా మెల్లిగా నడుస్తూ హాలులో అడుగు పెట్టింది కళ్యాణి హాల్లో ప్రవేశించగానే ఎదురుగా సోఫాలో టీవీగా కూర్చుని ఉన్న యువకునిపై కళ్యాణి దృష్టి పడింది అరమూడు పుకన్నులతో అతని వంక చూసింది మంచి పర్సనాలిటీ పచ్చని దేహ తీర్చిదిద్దినట్టున్న కనుముక్కు తీరు చూసి అబ్బా మన్మధుళ్లా ఉన్నాడు అనుకుంది కళ్యాణి 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 ఏమిటా మొద్దు నిద్ర ఆఫీస్కి టైం అవుతోంది త్వరగా లే అన్న తల్లి కేకలకు కళ్యాణి తీయటి స్వప్నం చెదిరిపోయింది విసుగ్గా లేచి కూర్చుంది కళ్యాణి అబ్బా చక్కటి కల చెదిరిపోయింది కనీసం కలలోనైనా కమ్మటి జీవితాన్ని గడిపే అదృష్టం తనకు లేదు కాబోలు అనుకుంది నిరాశగా గట్టిగా కళ్ళు నులుముకొని ఒక్కసారి గదంతా పరికించి చూసింది ఒక చిన్న పాత పెంకుటింట్లో అది ఒక గది సున్నం లేక పెచ్చులు బూడి అసహ్యంగా కనపడుతున్నాయి గోడలు సూర్యచంద్రులకు నిలయమైన ఆ ఇంట్లో అది తన బెడ్రూమ్ తనకు సంబంధించిన సామాను వంక పరిశీలనగా చూసుకుంది కళ్యాణి కుక్కి నవారు మంచం పుస్తకాల చెక్క అలమార అతుకుల పాత చీరలను మోయవలసి వచ్చినందుకు సిగ్గుపడుతున్న బాగా వంగిపోయిన దండం ఒక మూలగా అరిగి అరిగి ఆకుల్లాయి ఇంకా మాకు మోక్షం ఎప్పుడు అని దీనంగా తన వంక చూస్తున్నట్టున్న తన చెప్పుల జత ప్రత్యక్షమయ్యాయి కళలో కనిపించిన ఆ ఖరీదు జీవితానికి తన వాస్తవ జీవితానికి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది అనుకొని భారంగా నెట్టూర్చింది కళ్యాణి తన గానగెద్దు జీవితాన్ని తలుచుకుంటే తన మీద తనకే విపరీతమైన జాలి కలుగుతోంది ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు బండచాకిరీ చేసి వస్తుంది ఒక చిన్న కంపెనీలో ప్రతిఫలంగా రెండు వేల రూపాయలు జీతం వస్తుంది కానీ ఏ లాభం కడుపు నిండా తిండి కోరుకున్న బట్ట వంటి కనీస కోరికలు కూడా తీర్చుకోలేకపోతున్నది తోటి ఉద్యోగినులు ఖరీదు దుస్తుల్లో టిప్ టాప్గా వచ్చి రంగు వెలిసిన పాత చీరను కట్టుకున్న తన వంక భావంతో తన వంక చూస్తుంటే సిగ్గుతో కొంచుకుపోతుంది కళ్యాణి వారి భావనకు కారణం తను పిసినారి అని తన ఇంటి పరిస్థితులు వాళ్ళకేం తెలుసు ఇంటి యజమాని అయినా నాన్న బతికున్నంతకాలం తనకెలాంటి బాధ్యతలు బాధలు ఉండేవి కావు నాన్న ఎంత సంపాదిస్తున్నాడు అన్న ఆలోచనే ఉండేది కాదు భవిష్యత్తుపై కమ్మని కలలు కంటూ నిశ్చింతగా కాలం గడిపేది తను కానీ విధి వక్రయించింది ఒకరోజు నాన్న అకస్మాత్తుగా హార్ట్ ఫెయిల్ అయి చనిపోయారు గంపెడి సంసారం బాధ్యత తన మీద పడింది గ్రాడ్యుయేట్ అయిన తను ఎలాగో అకలా ఉద్యోగం సంపాదించి ఆ కుటుంబానికి ఆధారమైంది ఇద్దరు తమ్ముళ్లకు ఇద్దరు చెల్లెళ్లకు మనోవ్యాధితో మంచం పట్టిన అమ్మకు ఇంతమందికి తన సంపాదనే ఆధారం తోబుట్టువుల చదువులు తల్లి మందులు ఇలాంటి బాధ్యతలతో ఇరవై ఏళ్లకే అరవై ఏళ్ల స్త్రీలా పండిపోయింది కళ్యాణి తల్లి మీది ప్రేమ తమ్ముల భవిష్యత్తును తీర్చిదిద్దాలనే ఆకాంక్ష కర్తవ్య నిర్వహణకు ప్రోత్సహిస్తున్న తన చుట్టూ ఉన్న వాతావరణం తనకు తెలియకుండానే తనలో ఏవేవో ఆశలను రేకెత్తిస్తున్నాయి ఆశలకు అతీతంగా ఒక తపస్వినిలా కాలం గడపాలంటే తనకు సాధ్యపడటం లేదు స్త్రీ సహజమైన కోరికలు తనలోనూ ఉన్నాయి కానీ తన వ్యక్తిగత విషయాలకు ప్రస్తుత పరిస్థితులకు ఎక్కడా పొందన కుదరదు ఏంటో ఆలోచించిన కొద్దీ విరక్తి కలగటం తప్ప వేరే ప్రయోజనమే ఉంది ఆలోచనల బరువు మోయలేక అలసిపోయిన కళ్యాణి భారంగా లేచి త్వర త్వరగా తయారై ఆఫీసుకు వెళ్ళింది సాయంత్రం ఆఫీస్ నుంచి నడుచుకుంటూ ఇంటికి వస్తుంటే రోడ్డు మీద కళ్యాణికి ఒక మనీ పర్సు కనపడింది ఆశ్చర్యంగా అది తీసి చూసింది అందులో కొంత డబ్బు ఉంది పైన ఉన్న అడ్రస్ చూసింది దాని మీద ఎంఎస్ సరస్వతి అన్న పేరుతో పాటు ఇంటి నెంబరు అడ్రస్ ఉంది ఆ అడ్రస్ ప్రకారం ఆ ఇంటికి వెళ్లి తలుపు కొట్టింది కళ్యాణి తలుపు తీసిన చప్పుడైంది ఎదురుగా నిల్చొని ఉన్న ఒక స్త్రీని పరిశీలనగా చూసింది దాదాపు ముప్పై సంవత్సరాల వయసుంటుంది ఆమెకు బోసిగా ఉన్న నుదురు చేతులు చూసి ఆమె వితంతు అని అర్థం చేసుకుంది కళ్యాణి ఆమె మీద కళ్యాణికి విపరీతమైన జాలి కలిగింది ఎవరు మీరు రండి లోపలికి అంది సరస్వతి మర్యాదగా ఈ పర్సు నాకు దారిలో దొరికింది ఇది మీదేననుకుంటాను అంది కళ్యాణి పర్సు సరస్వతికి ఇస్తూ సరస్వతి కళ్ళు ఆనందంతో మిలమిలా మెరిశాయి కృతజ్ఞతగా కళ్యాణి వంక చూసింది సరస్వతి ఆనందం కళ్యాణికి ఎంతో తృప్తిని కలిగించింది రండి కాఫీ తాగుదాం అంటూ ఆప్యాయంగా కళ్యాణి చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళింది సరస్వతి ఆ కొద్ది సమయంలోనే వాళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారు ఒక గంట సరస్వతితో గడిపి పొద్దుపోతున్నదని ఇంటికి బయలుదేరింది కళ్యాణి రోడ్డు పక్కన నడుస్తున్నదనే కానీ కళ్యాణి మనసంతా సరస్వతి జీవితాన్ని గురించే ఆలోచిస్తోంది చిన్నతనంలోనే పెళ్ళైన సరస్వతి పదమూడవ ఏటనే కాపడానికి వచ్చింది ఇరవై ఏళ్ల వయసుకు ముగ్గురు పిల్లల తల్లయింది అయింది ఇరవైవ సంవత్సరాన యవ్వన దశలోనే వితంతు అయింది అత్తింట చోటు లేక పుట్టింట ఆర్థిక పరిస్థితులు బాగుండక బజారు పాలైంది సరస్వతి బతుకు తనకున్న కొద్దిపాటి విజ్ఞానంతో ఒక ఫ్యాక్టరీలో గుమస్తా ఉద్యోగం సంపాదించి ఎలాగో ఒకలా గుట్టుగా జీవితం గడుపుతున్నది సరస్వతి సరస్వతి జీవితం కళ్యాణి హృదయాన్ని ద్రవింపచేసింది తనలా దురదృష్టవంతులు ఎవరూ ఉండరని ఇన్నాళ్ళు తను అనుకుంటూ ఉంది ఇరవై ఏళ్ల వయసుకే సర్వస్వాన్ని పోగొట్టుకొని కష్టాల బరువులో కుంగిపోతున్న సరస్వతి జీవితం కన్నా తన జీవితం ఎంత మెరుగు ఎప్పుడో ఒకరోజు మంచి రోజు వస్తుందనే ఆశతో ఆ నిరీక్షణతో అయినా తను ఎంతకాలమైనా బ్రతకగలదు కానీ పాపం సరస్వతి ఇక వ్యక్తిగతంగా ఆమెకు జీవితంలో మంచి రోజు అంటూ లేదా జీవించినంతకాలం మ్రోడులా అలా జీవించవలసిందేనా ఆలోచనలతో పరధ్యానంగా నడుస్తున్న కళ్యాణి దృష్టి దూరంగా తనకు ఎదురుగా ఆగి ఉన్న రిక్షాలో కూర్చున్న ఒక అమ్మాయి పైన పడింది బహుశా పది పన్నెండు సంవత్సరాల వయసు ఉండొచ్చు చాలా చక్కగా చూడముచ్చటగా ఉంది ఆ అమ్మాయి ఎదురుగా వస్తున్న కళ్యాణి వంకే అదో మాధురిగా చూస్తోంది ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఇందాకటి నుంచి రిక్షాలోనే కూర్చొని ఉంది ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నట్టుంది అనుకున్నది ఇంతలో ఎదురుగా ఉన్న ఇంట్లో నుంచి ఒక నడవేసి వ్యక్తి వచ్చి తన రెండు చేతుల మీద ఆ అమ్మాయిని వేసుకొని లోపలికి తీసుకెళ్తున్నాడు ఆశ్చర్యంగా ఆ అమ్మాయి కాళ్ళవంక చూసింది కళ్యాణి చచ్చుపడి పీలగా ఉన్నాయి రెండు కాళ్ళు కళ్యాణి మనసు బాధతో మూలిగింది అంత చక్కని అమ్మాయి నడవలేకపోవటం భగవాన్ నువ్వు ఇంత నిర్దయుడవా ఆశ్చర్యంగా అనుకుంది కళ్యాణి మానవులలో నిజమైన దురదృష్టవంతులంటే ఎవరో అప్పుడు అర్థమైంది కళ్యాణికి దురదృష్టవంతులమనే బాధపడే తన వారి బాధ దురదృష్టం అనే కంటే అసంతృప్తి అనటం సమంజసం అందరిలా తన కాళ్లతో తన నడవలేని కుంటివాడు ప్రపంచాన్ని కనీసం మానవ ఆకృతిని కూడా చూడలేని పుట్టుగుడ్డి వంటి వారి కన్నా దురదృష్టవంతులు ఎవరున్నారు వారితో పోల్చుకుంటే తనెంతో అదృష్టవంతురాలు తనకి ఈ అదృష్టం చాలు అత్యాశతో తీరని కోర్కెలతో బాధపడటం కన్నా ఉన్నదానితో తృప్తిపడటంలో ఎంత ఆనందం ఉంది తన తోబుట్టువుల భవిష్యత్తును తీర్చిదిద్ది సంఘంలో వాళ్లకు మంచి స్థానం కల్పించగలిగిన నాడు తన జీవితం ధన్యమవుతుంది తన పట్ల వాళ్లకుండే కృతజ్ఞతాభావం ఒక మంచి పని చేశాననే తృప్తి ఇవి చాలు తన జన్మకు అనుకుంటూ తృప్తిగా ఆనందంగా ఇంట్లో అడుగుపెట్టింది కళ్యాణి ఇదండి కథ కథ విన్నందుకు ధన్యవాదాలు